నారాయణ నారాయణ హరే కృష్ణ. మెల్లగా కంసుడు దగ్గరికి వెళ్ళాడు, ఎగిరాడు అని చెప్పుకున్నాం కదా. అక్కడికి వెళ్ళి ఆ ఆడి దగ్గరికి వెళుతుంది, అది చూశాడు దగ్గరగా కంసుడు. నేను ఇన్ని రోజులు మృత్యుకూపంలో పడినట్టుగా అల్లాడుతూ ఇక్కడ కనపడ్డాడు అక్కడ కనపడ్డాడు, కృష్ణుడు చంపుతాడు, నిద్ర ఆహర్నిషాదులు నిద్ర లేకుండా ఎప్పుడు ఎక్కడ చంపుతాడో అని భయపడుతూ ఉండేటువంటి కృష్ణుడు నా దగ్గరికే వచ్చేసాడు అని కోపం ఎక్కువ వచ్చేసింది. ఇదే కదా, ఆ రోజు నుంచి నాకు కనపడలేదు. కలలో కనపడేవాడు, బయట కనపడేవాడు. బయట కనపడతాం వెళ్ళి పట్టుకుంటే దొరికేవాడు కాదు, మాయావి విచిత్రమైన ఆటలు గలవాడు అని అంటూ నా దగ్గరికే వచ్చేసాడే, నా కంటి ఎదురుగా ఉన్నాడే అని చెప్పి రావటం చూశాడు. చూసి కంసుడు ధీరుడు కదా, వెంటనే పైకి లేచాడు. కృష్ణుడు వస్తూ ఉండగానే చూసి ఎగిరి పైకి వచ్చాడు అనుకున్నాం కదా. మల్లులంతా కొట్టేసి సంతోషంగా ఒక కొంచెం కూడా ఆయాసం లేకుండా పైకి వచ్చాడు. అప్పుడు ఈ కత్తి డాలు తీసుకున్నాడు పైకి వచ్చినటువంటి కృష్ణుడిని కొట్టడానికి. కంసుడు కత్తిని చేతిలో పట్టుకొని ఆకాశంలో డేగలాగా కుడి ఎడమలకు తిరుగుతూ ఉన్నాడు. అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నాడు, అట అంత స్పీడ్గా తిరుగుతున్నాడు కంసుడు. దాని యొక్క విచిత్రమైనటువంటి వేగ విచిత్రంగా ఉన్నది. శ్రీకృష్ణుడి తేజస్సు సహించరానిదిగా ఉంది. అట్లా తిరుగుతూ ఉన్నాడు, కానీ శ్రీకృష్ణుడి యొక్క తేజస్సు అంత అద్భుతంగా ఉంది. ఆయన వెంటనే కంసుడిని కశ్యప పుత్రుడైనటువంటి గరుడు పామును కొట్టినట్లుగా బలంగా ఉపారి కొట్టేశాడు. శ్రీకృష్ణుడు స్వతంత్రుడు, జగత్తుకు ఆశ్రయమైన వాడు. ఆయన అల్లల్లాడే కిరీటము గలటువంటి, అంత అల్లల్లాడుతున్నది అంత కిరీటం గల కంసుడి జుట్టును గట్టిగా పట్టుకున్నాడు. అద్భుతమైనటువంటి కిరీటం అది. కంసుడు ఎంత ఉంటాడో అంత ఉంటుందంట ఆ కిరీటం. అటువంటి కిరీటాన్ని మోసుకున్నాడు చూడండి వాడు. ఆ కిరీటాన్ని, అంత అద్భుతమైనటువంటి కిరీటాన్ని తీసి దాని జుట్టు పట్టుకున్నాడు, గట్టిగా పట్టుకున్నాడు. ఎత్తైన సింహాసనం నుండి మల్లరంగంపై పడవేసి వాడిపై ఆయన పడ్డాడు. అక్కడి నుంచి సింహాసనం నుంచి కింది తీసుకొచ్చాడు. స్టేజ్ యుద్ధం ఆడేటువంటి స్థలం ఉంది కదా, రణరంగంలాగా అక్కడికి తీసుకొచ్చేసాడు. ఇక్కడేంటి ఇక్కడ ఆడదాం రా అని తీసుకొచ్చాడు. ఆ ధాటికి కంసుడు తక్షణం అక్కడి నుంచి అక్కడికే, అసలు అక్కడి నుంచి ఇక్కడ పడుతూ ఉండగానే వాడి ప్రాణాలు పోయాయి. ఆ వాడి ప్రాణాలు ఇక ఎగిరిపోతున్నాయి అక్కడి నుంచి అక్కడికి. అక్కడి నుంచి తీసుకొచ్చి ఒక్క గుద్దు గుద్దాడు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. జనులందరూ కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై 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 కృష్ణ జై జయం జయ జయం జయము జయం జయ 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 అని జయకారాన్ని చేస్తున్నారు కృష్ణుడికి. ఇన్ని రోజులు మనం కాచుకున్నటువంటి కంసవద అయిపోయింది. చూస్తూ ఉన్నారు కంసుడు కింద పడ్డాడు, అదే కావలసింది. ఎక్కడ చూసినా అయాచితంగా రాక్షసులందరూ జయ జయ అన్నారు. అక్కడ వాళ్ళకే తెలియకుండా జయకారాన్ని. క్రూరుడు కదా, ఎంత చెడ్డవాళ్ళు రాక్షసులున్నా వాళ్లకు భయమే కంసుడు అంటే. అటువంటి కంసుడు భయంకరమైన శరీరం గలవాడు. అటా పడుకున్నాడు కింద, అటా పడేశాడు ఒక్కపారి ఒక్కపారి ఒక్క గుద్దాడనమాట. సింహం ఏనుగును లాగినట్లుగా శ్రీకృష్ణుడు మరణించిన ఆ కంసుడిని నేలపై లాగాడు. అప్పుడు జనులందరూ కలిసి అయ్యో అయ్యో అంటూ చాలా పెద్దగా అరిచారు. అయ్యో ఏమైపోతుందో, ఏమైపోయింది, అయ్యో అయ్యో అని. భయగ్రస్తుడైన ఆ కంసుడు నీటిని త్రాగుతున్నప్పుడు, మాటలాడుతూ ఉన్నప్పుడు, సంచరిస్తూ ఉన్నప్పుడు, నిద్రిస్తూ ఉన్నప్పుడు, గాలిని పీలుస్తూ ఉన్నప్పుడు, అన్ని వేళలలోనూ చక్రాయుధుడైనటువంటి శ్రీకృష్ణుడినే తన ఎదురుగా చూసేవాడు. నిజమైన భక్తుడేమో అనిపిస్తుంది చూస్తే. అన్ని సందర్భంలో కృష్ణుడు ఎప్పుడు వస్తాడో, కృష్ణుడు ఏం చేస్తాడో, నన్ను ఎప్పుడు సంహరిస్తాడో, ఇంతే వాడికి ఉండింది. ఈరోజు అది జరిగింది, జరిగింది. తన ఎదురుగా చూసేవాడు. అందువల్లనే అతడు పొందశక్యం కాని శ్రీకృష్ణుడితో ఐక్యమయ్యాడు. నిజంగా ఎప్పుడు కృష్ణుడినే స్మరణ చేస్తున్నాడు. దుష్టబుద్ధి గలవాడు నిజమే కంసుడు,
అయినా ఇప్పుడు కింద లాగి ఒక్కపారి కొట్టడంతో వాడి ప్రాణాలంతా కృష్ణుల్లోనే ఐక్యమైపోయాయని చెప్పవచ్చు. ఆ కంసుడికి కంకుడు, నిగ్రోధకుడు మొదలైన 8 మంది తమ్ములు ఉన్నారు. వారు చాలా కోపించి అన్నగారి రుణాన్ని తీర్చుకోవాలని చెప్పేసి బలరామకృష్ణులపైకి ఉరికారు. వాళ్ళు వాళ్ళంతా కాచుకున్నారు. వాళ్ళంతా ఎప్పుడు కంసుడు కింద పడ్డాడో, ప్రాణాలు పోయాయో, ఈ తమ్ముళ్ళకి అందరికీ విపరీతమైన కోపం వచ్చింది. ఎంతో వేగంగా కదులుతూ యుద్ధానికి సిద్ధమయ్యారు వాళ్ళు. అయిపోయింది యుద్ధం అక్కడికి అనుకున్నాం మనం. కంసుడు పడిపోయిన తర్వాత అంతా అయిపోయింది అక్కడికి అనుకుంటే, వీళ్ళు తమ్ముళ్ళు వచ్చారు, సిద్ధంగా వచ్చారు వాళ్ళు కూడా. రోహిణీ నందుడునైన బలరాముడు ఇనుప గుదియను పైకెత్తి వారిని సింహం పశువులను వధించినట్లుగా వధించాడు. కృష్ణుడే అక్కర్లేదు, బలరాముడే చూసుకున్నాడు. మామూలుగా పశువులను వధిస్తారే, క్రూరమైనటువంటి జంతువుల్ని వధించినట్టుగా వధించాడు. క్రూరమైన రాక్షసులు కదా వాళ్ళు, అసలు దయలేనటువంటి వాళ్ళు, తమోగుణముతో ఉండేటువంటి వాళ్ళు, కర్కశమైనటువంటి వాళ్ళు, మనుషులను తినేటువంటి వాళ్ళు, మ్యానిటర్స్ రాక్షసులు వాళ్ళు. అటువంటి వాళ్ళు ఉండకూడదు అనే ఒక దృష్టితో బలరాముడు ఒక్క క్షణములో వాళ్ళంతా నాలుగు పడేటట్టుగా అందరినీ నరికి నరికి పారేశాడు, ముక్కలు ముక్కలు చేశాడు. ఆకాశంలో దేవదందుబులు మ్రోగాయి, ఆకాశంలో కాచుకున్నారు, చూస్తున్నారు. ఈ దృశ్యమే అందరికీ కావలసింది. కంసుడు ఎప్పుడు పోతాడా అని చెప్పేసి కంసుడు వెళ్ళినటువంటి, కంసుడు ప్రాణాలు పోయినటువంటిది, కంసుడు చుట్టూ అనుచరులు కూడా చచ్చినటువంటిది, అక్కడ పడినటువంటి చాణూరుడు, వీళ్ళందరూ కూడా ముష్టికుడు మొదలైనటువంటి వాళ్ళందరూ పడినటువంటి దృశ్యాన్ని ఆకాశం నుంచి చూశారు. దేవతలంతా చూసి ఆనందపడ్డారు. భగవంతుడి అంశాలైనటువంటి బ్రహ్మదేవుడు, శివుడు, ఇంద్రుడు మొదలైన వారు కూడా ఆనందంతో శ్రీకృష్ణునిపై పూలను చల్లి స్తుతించారు. ఇంద్రుడు, శివుడు కూడా వచ్చి ఆనందపడ్డాడు, బ్రహ్మ కూడా వచ్చి ఆనందపడ్డాడు. అందరూ వచ్చి అప్సరసులు నాట్యం చేశారు. కంసుడి భార్యలు, వాడి సోదరులు భార్యలు తమ తమ భర్తలు మరణించినందుకు చాలా దుఃఖించారు. వాస్తవం కదా, వాళ్ళ దుఃఖమే, వాళ్ళు మాత్రమే దుఃఖిస్తున్నారు, మిగతా వాళ్ళు ఎవరూ దుఃఖించలేదు. వారి కన్నులు నీటితో నిండిపోయాయి. పాపం వారు తలలను బాదుకుంటూ అక్కడికి వచ్చి చూసి దుఃఖంతో నిండిన ఆ స్త్రీలు వీరశయ్య అయిపోయిన యుద్ధభూమిలో వాలిపోయినటువంటి తమ భర్తలను కౌగిలించుకొని ఎడతెరిపి లేకోకుండా కన్నీరు కారుస్తూ ఏడుస్తున్నారు, ఆర్తనాదం చేస్తున్నారు, మాటిమాటికి వాళ్ళని కౌగిలించుకుంటున్నారు. చచ్చిపోయినటువంటి వాళ్ళను బిగ్గరగా రోధిస్తున్నారు. వాళ్ళకు తోచటం లేదు ఏం జరిగింది. వాళ్ళు మాత్రమే, అయ్యో ప్రియమైన నాథ, నువ్వు ధర్మము తెలిసిన వాడివి, దయగలవాడివి, నాథుడు లేని వారి యందు ప్రేమ గలవాడివి. నువ్వు వధించబడటంతో నీ వారలమైన మేము ఇళ్ళు పిల్లలతో సహా మరణించిన వారమే. నువ్వు ధర్మయుద్ధం చేసేవాడివి కదా, ఇట్లయిపోయావే నువ్వు. ఇక మాకు ఈ నగరానికి రాజువైన నువ్వు లేకుండా పోయావు కదా, ఈ విధంగా దుస్థితిలో నువ్వు మరణించావు. ఈ నగరానికి మాకు పతిగా లేక ఈ ప్రపంచానికంటే ఈ ఒక నగరానికి, వాళ్ళకి ఆ నగరమే ప్రపంచం, ఈ నగరానికి కూడా నువ్వు రాజు లేకుండా పోయావు కదా, మాకు ఈ నగరానికి కూడా ఉత్సవము మంగళము దూరమైపోయాయి. ఇక ఏం చేసుకుందాం మేము, ఉత్సవాలు ఎక్కడ చేసుకుందామో, ఇక మంగళకరమైనటువంటి విచారాలు ఎక్కడున్నాయి, మేము ఎందరూ శోభించాం కదా, ఈ నగరము శోభించదు. నువ్వు ఏ అపరాధము చేయని ప్రాణులకు ఘోరమైన ద్రోహం చేశావు, అదే నిన్ను దుస్థితికి చేర్చింది. అప్పుడు కొంచెం వాళ్ళని దూషిస్తున్నారు. నిజమే కదా, ఎందుకు ఈ దుస్థితి చేరింది అంటే, నిరపరాధులంతా శిక్షించావు కదా, సాధు ప్రాణులంతా నరికావు కదా, అందుకని నీకు ఈ ఒక దుర్గతి పుట్టింది. నీకు ప్రాణులకు ద్రోహం చేసిన వాడే సరే సుఖాన్ని పొందరు కదా, ప్రాణులంతా నాశనం చేసేవాడికి, ప్రాణి వధ చేసేవాడికి వాడు సుఖాన్ని పొందడు. అట్లనే నువ్వు, నీకు ఇట్లనే నీ సుఖం లేదు. సర్వేషామిహ భూతానాం ఏషహి ప్రభవాప్యయః గోప్తాచ తదవాధ్యాయీ నక్వచిచ్చుక మేధతే. ఈ శ్రీకృష్ణుడు
ఈ లోకంలోని సకల ప్రాణులను సృష్టించి పాలించి తనలో విలీనం చేసుకొని పరమేశ్వరుడు. నారాయణ నారాయణ హరే కృష్ణ.